పోలీసులు ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి తత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులు దాడి చేసి చొక్కా చింపివేయడాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో రైతుల వడ్ల కొనుగోలు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక సతీష్ చొక్క చినిగిపోయింది. దీనితో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని, తరుగు పేరుతో అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు నష్టపరిహారం రాక రైతులు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని అన్నారు. రైతులు రోజులు తరబడి ఎదురుచూశాక తూకం పెడుతూ తాలు తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే ఉండి ఏం లాభమని, రైతులకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రశ్నించారు. 2 నెలలు గడిచినా 50% వడ్లు కొనుగోలు చేయలేదన్నారు. పౌర సరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్ పెద్దపల్లికి వచ్చి రైతుల వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బందులు రాకుండా చూస్తానని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులకు వెంటనే ట్రక్ షీట్ అందించాలని చెప్పిన మాటలు అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు చెప్పుతూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతుల పక్షాన ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి ధర్నా కార్యక్రమానికి అడ్డుపడి దళిత బిడ్డ సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక సతీష్పై దురుసుగా ప్రవర్తించి తన చొక్కాను చింపి దాడి చేయడాన్ని రైతులపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. పోలీసులు ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో మా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అప్పుడు మీరు ఈరోజు చేసిన పనికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అధికార దాహంతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఏదైతే కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆధ్వర్యంలో 4 సార్లు కలిసాం. మీరు కంపల్సరీ ట్రక్ సీట్ ఇవ్వండి రైతుల కంటే, అక్కడ ట్రక్ సీట్ ఇవ్వకుండా రైతులను మోసం చేసుకుంటూ ట్రక్ సీట్ ఇవ్వకుండా ఇక్కడ రైస్ మిల్ ట్రక్ సీట్ పంపించి రైస్ మిల్ ఫోన్ చేస్తారు రైతుకు. అక్కడ ఉంటే లారీ డ్రైవర్ ఫోన్ చేస్తాడు. అక్కడ ఏదైతే సెంటర్ యజమాని ఫోన్ చేస్తుంది జిల్లా యంత్రాంగం చెప్తే మీరు ఏదో పోయి మాట్లాడుకోండి, మీరు ఏదో మాట్లాడుకొని తీసుకోమని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇవాళ రైతులను మోసం చేసి రైతులను తగా చేసుకుంటూ రైతులను చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. సాక్షాత్ పౌర సరఫరా శాఖ మంత్రి చైర్మన్ రవీందర్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు రోజు మహారాష్ట్రకు, పంజాబ్ కు, ఢిల్లీకి రోజు ఫ్లైట్ లో తిరిగే వ్యక్తి ఆయన వచ్చి చెప్పి పెద్దపల్లి మీరు రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలి, రేపటి నుండి ట్రక్ షీట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని ట్రక్ షీట్ ఇవ్వకుంటే ఎవరు వస్తారు, ట్రక్ షీట్ ఎవరు వస్తారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి యంత్రాంగం మీరంతా కుమ్మక్కై రైతులకు ట్రక్ షీట్ ఇవ్వకుండా ట్రక్ షీట్ దగ్గర పెట్టుకుని సినిమాలలో మనం చూస్తే దేవుడు వరవిచ్చాడు రైస్ మిల్లు వాళ్ళ చేతికి ఎంత అంటే అంత రాసుడు నీకింత కటింగ్ అయితేనే నీ ఇష్టం ఉంటే దీంతో లేపుతాడు. ఈ రకంగా జరుగుతా ఉంది. పాపం కొప్పునీశ్వర మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే వాళ్ళు ఓట్లు ఎత్తారో దేవునికే తెలవాలి. నువ్వు 4 సార్లు ఓట్లు వేసుకొని నువ్వు చెప్పినావు ఈ పెద్దపల్లికి ఇన్ఛార్జ్ వేసుకున్నటువంటి నువ్వు నోడల్ అధికారి పెట్టాను. నీ నోడల్ అధికారి ఎక్కడ పోయిందో నిన్న నచ్చిందా ఒక్క అధికారన్నా మీ ముఖానికి ఏ సెంటర్ కన్నా నచ్చి ఇట్లందరికన్నా చూసిందా ఎమ్మెల్యే అంటే నాకేం సంబంధం అని చెప్పి 1 కోటి రూపాయలు నేను లోన్ తీసుకున్నా, మొదలు తీసుకున్నా, కాయడం పెట్టి తీసుకున్నా రైతు మిల్లుల దగ్గర అని చెప్తా ఉన్నాడు. నిజంగానే నీకు సంబంధం లేకపోతే, నిజంగానే నీకు రైతు మిల్లులతో కుమ్మక్క కాకపోతే, మీ అధికారులకు సంబంధం లేకుంటే జిల్లా కలెక్టర్ గారు సెంట్రల్ వాళ్ళకి ఎందుకు అత్తలేదు, ఎమ్మెల్యేగా నువ్వు సెంట్రల్ వాళ్ళకి ఎందుకు అత్తలేవు, నీ మంత్రులు ఎందుకు అత్తలేరు అంటే మీరంతా కలిసి
ఇవాళ రైతుల తరపు మిల్లల తరపు కుమ్మక్కై రైతుల తోస్తా ఉన్నారు దానికి నిరసనగా ఇవాళ ఇక్కడ నేను ధర్నా చేస్తే మా మండల పార్టీ అధ్యక్షుడు ఒక దళిత సోదరుడు ఏం అన్యాయం చేసిండో అంటే రైతుల పక్షాన ఇవన్నీ దెబ్బతిన్నాయి అంటే రైతుల పక్షాన మేము పోరాటం చేసాం తప్ప అంటే మీకు ఇంత పోస్టింగ్లు ఇస్తానే వాసు కానీ మీరు పోస్టింగ్లు ఇచ్చినట్టు మాత్రాన ఎమ్మెల్యే అడుగులకు అడుగులు వస్తారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భయపడది కేసులు కొత్త కాదు గతంలో 29 కేసులు ఉన్నాయి ఇంకా 10 కేసులైనా ఇటువంటి ఎమ్మెల్యేలను ఈ మా ఇంటికెళ్ళంత మందులో గంట మంది అనిపించాం ఇవాళ మనోహర్ రెడ్డి మీకు పోస్టింగ్ ఇప్పిస్తే మీకు కావచ్చు ఎమ్మెల్యే ఇక్కడ మా కాదు ఎమ్మెల్యే దొంగ మా దృష్టిలో ఈ పెద్దపల్లి నియోజకవర్గం దాసర్ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే కాదు ఇవాళ దోపిడికి పాల్ ఇవాళ మళ్లీ నార్లు వచ్చే టైం అత్యంత కూడా ఇంకా 40% వాటిలో ఇవాళ సెంటర్లలో ఉన్నాయంటే ఎమ్మెల్యే అది నీ వైఫల్యం ఇలా ప్రభుత్వ వైఫల్యం ఈ రోజు వరకు నెల దాటింది ఇప్పటికి అకౌంట్ల డబ్బులు వాళ్ళే ఇంత రాతాంతా నడితే మేము ధర్నా చేస్తే తప్ప మేము ధర్నా చేస్తే పాపమా రైతుల పక్షాన ఏందని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే మేము చేసే పాపమా అంటే మీరు ఎమ్మెల్యే అడుగులకు మడగొచ్చుకుంటూ ఆయన ఏదో లెటర్ ఇస్తే పోస్టింగ్ వచ్చిందని చెప్పి ఆయన కప్పం కట్టుకుని వచ్చినటువంటి మీరు మమ్మల్ని కొడుతున్నారు ఇవాళ దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలలో ఉన్నటువంటి రైతుల మీద ఇవాళ నీ పోలీసులతో లాఠీ చార్జ్ చేసినావు ఇవాళ నువ్వు లాఠీ చార్జ్ చేసినావు పోలీసులతో దానికి నువ్వు లాఠీ చార్జ్ చేసినా మేం భయపడం మేము ఎక్కడ ఎన్నికం చేసేది లేదు ఎక్కడెవరు తగ్గేది లేదు తప్పకుండా మేము ఈ రోజు నుండి నిరంతరం ఇవాళ కథ 27 సంతలు జరిగిన ఈ నెల రోజుల నుండి ఇవాళ పెద్దపల్లి ధర్నా చేశాం ఏది రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఇలా వదిలిపెట్టేది లేదు ప్రసక్తే లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం ఇవాళ రేపు వచ్చే గవర్నమెంట్ మాదే ఇలా మీరు ఎక్కడ ఎస్ఐలు మీరు దొరకరా మాకు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీరు చెప్పాలి ఇలా ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండదా ఇలా రాజా రాజీరికమా రాజ్యమా ఇదేమన్నా ఈ రాజులకు మీద సామంత రాజులా రాజ్యాలు వేయినాయి రాజులు వేయరు ప్రభుత్వాలు వేయినాయి ముఖ్యమంత్రులు వేయరు అందులో ఇదోటి దానికి మీరు ఇంతెందుకు ఉడికిపెడతానో ఇప్పటికి పాల్పడుతున్నటువంటి ఒక దొంగ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఇవాళ ఉంటామన్నారు అటువంటి మేమేం ఏం తప్పు చేసినాం 10 నిమిషాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మోసం జరుగుతూ ఉంటే పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే 10 నిమిషాలు ఇవాళ రోడ్డు మీద కూర్చుంటే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే మీ అంటే మీకు సంబంధం లేదు మేము దింపలే అంటాం ఉన్నాం మీరు తిక్కున్నారు కొంచెం మీరు ఇలా ఒక కాకి డ్రెస్ వేసుకున్నారు మీరు కాకి డ్రెస్ వేసుకున్నటువంటి మీరు ఒక దళితుడు మండల పార్టీ అధ్యక్షుడు ఏ రకంగా మీరు అంగీకరిస్తారు ఏ రకంగా మీరు పట్టుకొని వస్తారు ఏ రకంగా మమ్మల్ని ఇప్పుతారు అంటే మీరు ఎలా రైతుల పక్ష కొట్టింది ఇక్కడ ఇచ్చే కొట్టి రాడీ చార్జ్ చేసి అంటే ఒక దళితుడిని మీరు ఏ రకంగా కొడతారో పోలీసు సమాధానం చెప్పాలి అంటే ఇలా మన ఇలా మీరు కూడా దెబ్బలు కొట్టాయి మనోహర్ రెడ్డి మెప్పు కోసం దాసర్ మనోహర్ రెడ్డి మెప్పు కోసం ఇవాళ మీరు ఒక దళిత మండల పార్టీ అధ్యక్షుడిని ఇవాళ మీరు లాఠీలతో కొట్టి మళ్ళీ మాకేం తెలియాలి మేము ముట్టుకోలేదు అమ్మతోడు మా దాకా కాకి డ్రెస్ వేసుకున్నారు సిక్కున్నారు కొంచెం ఆ డ్రెస్ కన్నా ఆ డ్రెస్ వేసుకున్నటువంటి విశేషతను మరిచిపోయి మీరు మళ్ళీ మాకేం తెలియదు మాట్లాడుతూ అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మండల పైన కొట్టిందని చెప్పి మీరు మీ ఎమ్మెల్యే చెప్పుకోవడానికి మీకు అంగీ చెప్పి కథ చేశారు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేని వదిలిపెట్టాం ఇట్లా పోలీసు వాళ్ళని మీరు అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు మమ్మల్ని మీరు చేయలేరు ఇలా మక్కలు కొనుగోలు మక్కలు కొనుగోలు స్టార్ట్ చేశారు ఈ శాతగానే